అబ్బా అబ్బా అబ్బాబా, ఏం ఎండలు దంచి కొడుతున్నాయి నాయన. ఇక మాడ వాలికి పెట్టట్టుంది. నమస్తే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరు మంచుకున్నారా? జర ఎండలు తిరగకూరిగో, నేను తెల్ల ఉండేటువంటి 15 దినాలకి నల్లగైపోయినాయి ఎండాకాలం వచ్చినాక. అదే కానీ మిమ్మల్ని ఒక ముచ్చటాడదు ఏ పూరి రాత్రి మీ ఇంట్లో అన్న మిగిలిపోతే ఏం చేస్తారుల్లో? మీరు పారేస్తారు కదా మున్సిపాలిటీ చేతకుండిలా. ఈ ఊళ్ళో అంటే ఇక కుక్కలకు ఇంటి బావి కడ పెంచుకో దానికో దీనికో కుడిదల కలుపుతారు. కానీ ఇక పట్నంలో ఏం చేస్తారు? ఇక మూరిలో వాడేసాడు, ఆయన మున్సిపాలిటీ చేతకుండలో వాడేసుకుడా చేస్తారు. ఇది అయితే ఈ సదానంతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇలా చెప్తా, మీరు చేసుకోండి, మీరు అంతే మంచిగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు దాన్ని రకరకాలుగా నానా తీర్ల దాన్ని వండుకొని తీసుకోవచ్చు. ఏమంటారు దాన్ని, లేమన్ రైస్ అని, ఆ రైస్ అని, ఈ రైస్ అని తీరక పేర్లు ఉంటాయి కదా. ఓ మన మత్తు తీర్లు చేసుకోవచ్చు. ఇక కూర టిఫిన్ లెక్క చేసుకొని తినచ్చు. ఇంత ఇక వెనకట అంటే అంత ఉప్పు పేరు కలిపి ఆయన పెట్టి రాత్రి పెట్టి పొద్దుగాల తినేటోళ్ళు. మరి ఇవాళ రేపు అట్లా ఈతలేరు. మీకు బెస్ట్ ముచ్చట మిగిలిపోయిన సలన్నం ఖరాబ్ కావద్దు, మీ మొగాడు మిమ్మల్ని కొట్టద్దు అంటే ఒక ముచ్చట చెప్తాను. పొద్దుగా లేచినాక మీ పూరని పిలిచి మమ్మీ ఏం టిఫిన్ చేసినావు అని అంటాడు. ఇక అప్పుడు మీరు సాలిపోయిన సలన్నం ఉన్నదిరా వాడుకోవాలంటే ఈ మమ్మీ మమ్మీ వేస్ట్, సలన్నం పెట్టింది యాక్ అంటాడు వాడు. అదే మీరు ఆ సలన్నంకి ఇంత దాన్ని ఏమంటారు దాన్ని లెమన్ రైస్ అను, ఉక్కాటి రైస్ అను, ఏదైనా ఒక కొత్త కొత్త పేర్లు పెట్టారు అంటి. అప్పుడు మమ్మీ ఎమ్మీ ఎమ్మీ రైస్ అని చెప్పి మొత్తం లాగిస్తాడు. ఇంత ఫేస్బుక్లో ఫోటో కూడా పెడతాడు. అంతేనా కాదా? ఇక దీని మీద మత్తు పరిశోధనలు కూడా జరిగినాయి. నేను ఒట్టొట్టి ముచ్చట లేదో గాలికి ముచ్చట టైం పాస్ ముచ్చట చెప్తలేను. అమెరికాను న్యూట్రిషన్ సంస్థ అని ఒకటి ఉంటుందట, వాళ్ళు చేసిన సర్వేలు ఏం తెలియదంటే దీంట్లో ఇప్పుడు మనం పొదిమికి అన్నంకి పులియబెట్టిన అన్నంకి పొద్దుగాల అన్నం వరకల పొటాషియము ఐరన్ సూక్ష్మజీవుల స్థాయి అనేది బాగా పెరిగిపోతాడ పొద్దుగడికి పొద్దుగారికి. దీంట్లో నా సలదానం ఇంకో దాంట్లో లేదట మరి. ఇక దీనివల్ల వచ్చే లాభాలు కనుక మీకు తెలిస్తే ఇక రేపు నుంచి మీ పూరానికి సదానమే పెడతారు, మీరు సదానమే తింటారు. ఇక మీ ఆయనతో డోలు కూడా తక్కువ అవుతుంది. ఇక ఇట్లా ఎప్పుడూ పోతే మాలాస్కానే ఉన్నాయి. ఇక B6 విటమిన్ అంతది, B2 వల్ల విటమిన్ అంతదని ఇక అమెరికన్ సంఘం వాళ్ళు చెప్పింది అయితే పెద్ద లిస్టే ఉన్నది. ఇక ఇవన్నీ చదవాలంటే ఇక నేను ఫోనే తెచ్చుకున్నా, ఫోన్లో మొత్తం చూసుకుంటే చెప్తా. అన్ని యాద పెట్టుకొని గుర్తుపెట్టుకొని మంచిగా సద్దానం ఖరాబ్ చేయకుండా పొదుపు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ అమెరికన్ సంఘం వాళ్ళు ఏమేమి చెప్పారో సూర్యుడిగా, శరీరాన్ని తేలిగ్గా ఉంచుతాడ అంటే పానం అల్లుగా ఉంచుతుంది, ఇక మత్తు బలం వస్తుందట. మనకు పనికొచ్చే బ్యాక్టీరియా శరీరంలో బాగా పెరుగుతుందట. అంటే మనకు పనికొచ్చేటి కూడా బ్యాక్టీరియా ఉంటుంది లోపల పెయిల, దాది కూడా మెస్తా అన్నట్టు. ఇక ఎక్కువ వేడి గర్మితోటి లోపల జరిగే అనర్థాలన్నీ తక్కువైతాయి. పీచు అధికంగా ఉండి మలబద్ధకం నీరసం తగ్గుతాయట. ఇక రక్తం బీపీ బ్లడ్ ప్రెషర్ గిట్లుండే కదా, ఈ హైపర్ టెన్షన్లు ఇవన్నీ తక్కువైతాయి. ఇక జప్పన్ అలసిపోనియేది మళ్ళా పెయిన్ కూడా జప్పన్ అలసిపోనియేది ఎప్పుడు తాజాగా ఫ్రెష్గా వస్తుంది. ఇక ఎలర్జీలు రకరకాల ఇక మన ఏమంటారు ఇవి కదా మన ఈ చర్మ రోగాలు ఉంటాయి కదా, అవి కూడా రాకూడదు అన్నట్టు. ఇక లోపల ఆల్సర్లు ఇవన్నీ కూడా తక్కువ చేస్తుంది. ఇక ఏం చేస్తారంటే పొద్దుగాల లేవగానే ఇంత పెద్ద కాఫీ ఇక లోటాకుల షాయిలు తాగుడు ఇవన్నీ బంద్ చేయరు. ఆరోగ్యంకి ఆరోగ్యం ఉంటుంది, పొదుపుకు పొదుపు ఉంటుంది, పెద్దలు చెప్పిన సద్దనమాట లెక్కనే మంచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా. ఇక మరి వస్తా.